Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ నందు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులపై వివరించడానికి ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అనేకమైన పరిణామాలపై ఒక వివరణ మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చడం జరిగింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని గత ప్రభుత్వం అనౌన్స్ చేసిన అమరావతి ప్రాంతాన్ని ఆనాటి పాలకులు అక్కడున్న 32,000 ఎకరాలు తీసుకొని దానికి అనుగుణంగా ఇంకొక 27 ఎకరాలు మొత్తం 52,000 ఎకరాలు రాజధాని పేరిట తీసుకొని ఆనాటి ప్రభుత్వం చేసిన అనేకమైన అవకతవకలపై ఒక విశ్లేషణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అమరావతిలో 29,000 మంది రైతులు రాజధాని కొరకు భూములు ఇచ్చారన్నారు. దాంట్లో సుమారు 3,000 మంది ఎస్సీ ఎస్టీ రైతులు. ఎస్సీ ఎస్టీ రైతులు ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఎస్సీలకి ఎకరం చొప్పున బీఫామ్గా ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం వచ్చేసి మీ దగ్గర దాన్ని ప్రభుత్వం తీసేసుకుంటుందని ప్రలోభాలు పెట్టి ఎకరం 1,000 కోట్లు చేసేదానికి చంద్రబాబు నాయుడు బిలామీలందరూ చేరి ఎస్సీ వర్గాన్ని బెదరగొట్టి కారు సౌకగా ఆ భూములను తీసుకోవడం జరిగింది. మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రికవరీ చేసి మళ్ళీ ఎస్సీ సమాజ వర్గానికి ఆ భూములు ఇవ్వడం జరిగింది. ఇకపోతే రాజధానిలో నేను మీకు ఈ పని చేస్తే మాకేం చేస్తారు అని మంత్రివర్గంలో ఉన్న నారాయణ కానీ, పత్తిపాటి పుల్లారావు గారు కానీ, ఆనాటి మంత్రివర్గంలో అనేక మంది రైతులకి, పెత్తందారులకు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనేకమైన ప్రలోభాలు కలగజేసి వారికి వేరే తాయిలాలు ఇచ్చి 1,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఆ కోవకు చెందినదే ఘట్టమనేని రమేష్ వ్యవహారం. లింగనేని రమేష్ ఏం చేశాడు? కృష్ణానది ఒడ్డున ఆక్రమించుకున్న భూమిలో ఒక ఇల్లు కట్టి దాన్ని గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి, నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తి దానం చేసిన దాంట్లో ఉంటున్నాను అని ఆయనే స్వయంగా చెప్పినప్పుడు కూడా దాంట్లో ఉంటే అది ఆయన ముఖ్యమంత్రి నివాసంగా చేసుకున్నాడు అంటే అక్కడ ఎంత ప్రభుత్వానికి ఎంత హాని జరిగిందో అన్నది మనం అక్కడ ఆలోచించుకోవాలి. ఇంగనమనే రమేష్ గారికి 1,000 ఎకరాలు కట్టబెట్టి ఆయన కట్టించిన ఆ గెస్ట్ హౌస్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఆక్రమించాడు. దాంట్లో శ్రీనివాస్ ఉన్నాడు. అదేమన్నా నీకు లీజుకి ఇచ్చాడా, లేదు ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడా అని అంటే ఆయన మాటలో లింగనేని రమేష్ గారు ఏం చెప్పాడు? నేను ప్రభుత్వానికి ఎప్పుడో ఇచ్చేసాను అన్నాడు. ప్రభుత్వానికి ఇచ్చేసినప్పుడు అది ప్రభుత్వానికి అవ్వదు కానీ చంద్రబాబు నాయుడుది అవ్వదు కదా. చంద్రబాబు నాయుడు దానికి రెంట కడుతున్నాడు అనే వాళ్ళ మంత్రివర్గంలో ఉండేవాళ్ళు, తెలుగుదేశంలో ఉన్న బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఏమంటారు? అది రెంటకు తీసుకొని ఉంటున్నాం మేము అంటారు. రమేష్ ఏమో నేను ప్రభుత్వానికి ఇచ్చేసాను అంటాడు. ఏ మాట మాట్లాడుతున్నారో కూడా తెలుగుదేశం లీడర్లకి అవగాహన కూడా లేదు. ఇంకో విషయం ఇంకో విషయం చెప్పాలంటే రాజధానిలో ఉన్న 29 గ్రామాల్లో ఉండటానికి ఇల్లు లేకుండా అనేకమైన శత్రుత్తులు చేసుకుంటూ జీవిస్తున్న వివిధ కులాల వారు చిరనివాసం ఏర్పాటు చేసుకున్నందుకు కూడా అవకాశం కల్పించలేదు చంద్రబాబు నాయుడు గవర్నమెంటు. కానీ మా జగనన్న వచ్చిన తర్వాత ఆ 29 గ్రామాల్లోనూ ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ నివాస యోగ్యమైన స్థలాలు సేకరించి వారికి ఈ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని నిర్ణయం చేస్తే దాని మీద హైకోర్టుకి వెళ్ళి స్టేలు తెస్తాం. అక్కడేమో హైకోర్టు ఇళ్ళ పేదలకు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు అని రాగానే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టు కూడా నిన్న చెప్పేసింది. కనుక ప్రతిపక్షంలో ఉన్న ఈ తెలుగుదేశం నాయకులందరూ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలను మీరు సమర్థించకపోయినా పర్లేదు కానీ
పేదలకు మేలు జరుగుతూ మాత్రం మీరు పడే మీ కడుపు పంట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటరు గమనిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలుగుదేశం వారికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబు ఆడించేటట్టు ఆడే ఒక పేడి ఆశిట్టు. ఆయన దళిత కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ఈ శ్రావణ్ కుమార్ గారు భూజ్యో వ్యవస్థల్ని ప్రోత్సహించడం కోసం, దళితుల్ని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టడం కోసం రంగంలోకి వచ్చిన ఒక వ్యక్తి జడ శ్రావణ్ కుమార్ గారు. ఆయన్ని గతంలో మేము కలవడం జరిగింది. ఆయన ఆలోచన అంతనో అంబేద్కర్ అంటాడు. అంబేద్కర్ ఆలోచన రాజ్యాధికారం పోవడం అంటే ఈయనేమో రాజ్యాధికారం కమ్మాల చేతిలో ఉండాలని ఈయన కట్టబడతా ఉంటాడు. కనుక శ్రావణ్ కుమార్ గారు దళితులకు చేసింది లేదు. దళితుల్ని ఓటు బ్యాంక్గా ఉపయోగించి తన వర్గాన్ని మొత్తాన్ని ఎస్సీ వర్గం మొత్తం నా ఎనమాలు ఉందని వాళ్ళందరినీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి తాగడ పెడతాడు ఈ జడ శ్రావణ్ కుమార్ గారు. ఇక ఆయనతో పాటు రాష్ట్రంలో దళితులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. దళితులు అంటే నేను అసహించుకునే తెలుగుదేశం పార్టీకి, అంటే ఒక విధంగా చెప్పాలంటే రామారావు గారు ఉన్నప్పుడు దళితులకు సమానమైన హోదాను కల్పించి మంత్రివర్గంలోనూ ఎమ్మెల్యేల్లోనూ జనరల్లోనూ నిలబెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ అప్పుడున్న తెలుగుదేశం ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడున్న తెలుగుదేశం వాళ్ళందరూ దళితుల్ని దగ్గరకు వస్తే అంటరాని వాళ్ళని అంటుకుంటే మాకు ఏదో అయిపోద్ది అన్నంతగా ఫీల్ అవుతున్నారు. ఉదాహరణ చెప్పాలి అంటే దళితుల్లో ఉన్న ఒక వ్యక్తిని రాజ్యసభ ఇస్తానని ఆశపెట్టి తీసి పక్కన పెట్టాడు. మొన్న ఎమ్మెల్సీలు కూడా అవకాశం వచ్చినప్పుడు దళితుల వ్యక్తిని ఎమ్మెల్సీకి కల్పించకుండా మళ్ళీ పక్కన పెట్టాడు. ఆయన ఉద్దేశం మొత్తం దళితులు ఆయనకి ఓటు బ్యాంక్గా మాత్రం ఉపయోగపడాలి కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు వర్గాన్ని కానీ వ్యతిరేకిస్తే వాళ్ళు అధోగతికి పాలవుతారని రీసెంట్గా వచ్చిన అనేకమైన పరిణామాలు తెలియజేస్తున్నాయి. కనుక తెలుగుదేశంలో ఉన్న క్వార్టరీ మొత్తం దళితులకి వ్యతిరేకులు, దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. రాష్ట్రంలో అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీ స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావాలి. నా ఓటు బ్యాంక్ ఎంత ఉంది, నా ప్రజలు నన్ను ఎంతమంది సమర్థిస్తున్నారు అని తెలుసుకోవడానికి కోసం రాజకీయాల్లో ఎలక్షన్లోకి వెళ్తారు. కానీ మన రాష్ట్రం దౌర్భాగ్యం, రాష్ట్రంలో పార్టీలు పెట్టిన కొందరి నాయకుల అసమర్థత నాకు మాత్రం ఒక అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం చెప్పదలిచాం, సిపిఐ సిపిఎం పార్టీలు, బిఎస్పి పార్టీలు, ఆర్ఎస్పి పార్టీ, అదేవిధంగా ఇంకా జనసంఘ ఇలాంటి పార్టీలన్నీ రాజకీయంగా పోటీ చేసి తన ఓటు శాతాన్ని పెంచుకున్నాయి. గత 10 సంవత్సరాల మట్టి రాజకీయాల్లో ఉండి ఒకసాట భీమవరం వచ్చి కాపులన్నా నాకు సమర్థించండి, కాపులన్నా నాకు ఓటేయండి అని అడుక్కున్నాడు. వాళ్ళు సీకొట్టారు. ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఇక్కడున్న బలిజులందరూ నా వాళ్ళేనని చెప్పి రాయలసీమలో అన్నాడు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకపోతానికి కారణం గత పాలకులే కారణం, నాకు వస్తే మాత్రం రాష్ట్రానికి సస్యశ్యామలం చేస్తాను అన్నాడు. కర్నూలు వెళ్ళి రాజధాని కర్నూలు అంటాడు. విశాఖపట్నం వెళ్ళి నా మదిలో రాజధాని విశాఖపట్నమే అంటాడు. అమరావతి కొంతమంది భూజ్వా నాయకులు మాత్రమే రాజధానిగా పనిచేసే ప్రాంతం అమరావతి అంటాడు. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో పెద్ద భూ స్కాము అమరావతిలో జరిగింది. అతను ఏ రోజైతే హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి పూట పారిపోయి వచ్చి బస్సులో పడుకున్నాడో, బస్సులో పడుకునే ఆ రోజునే ఓహో ఈ ప్లేస్ అంతా బాగుంది, మన బినామీలందరికీ స్వచ్ఛంగా మన ఈ భూస్వాములందరికీ మన వాళ్ళందరికీ స్వయంగా మనం ఏర్పాటు చేస్తే నా కొడుక్కి నాకు మా పార్టీకి చాలా అండగా ఉంటారని చెప్పి వేసిన పెద్ద స్కామ్ భూ స్కామ్ చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది. చంద్రబాబు నాయుడు అనేవాడు ఆయన జీవిత చరిత్రలో లేని వాడికి ఒక గజం భూమి కూడా ఇవ్వాల ఆయన జీవిత చరిత్రలో. ఈ దీన్ని అడ్డం పెట్టుకుని అమరావతిని అడ్డం పెట్టుకుని ఆయన పార్టీని కాపాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పార్టీని ఎవరైతే అభివృద్ధి చేసేవాళ్ళు ఉన్నారో
వాళ్ళందరికీ చేయి చాస్తే చాలు, వాళ్ళకి పొలాలు కానీ స్థలాలు కానీ తర్వాత పెద్ద పెద్ద ఎస్టేట్లు కానీ మొత్తం ఉచితంగా, ఆయన సొమ్మేం కాదు మన ప్రజల సొమ్మే అది, ఉచితంగా వాళ్ళ పార్టీకి కొమ్ము కాసే వాళ్ళకి మాత్రమే ఆయన ల్యాండు స్వయంగా ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా అంటే మామూలుగా ఖరీదు అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది, కానీ 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు 20 లక్షలకి ఇస్తే అది ఉచితంగా ఇచ్చినట్టే. అది లేని వాడికి మాత్రం ఒక గజం భూమి కూడా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో ఇప్పుడు ఇవ్వాల. పాదయాత్ర చేసే హక్కు జన్మకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అనుకుందండి. ఈ ఎన్ని గాడిదలు ఎన్ని పాదయాత్రలు చేసినా చెరువులోకి వెళ్ళి నీళ్ళు తాగాల్సిందే. మొండి యాసాగంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు పాదయాత్ర, సిరిమలమ్మ గారు చేశారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,645 కిలోమీటర్ల సునాయాసంగా చేశాడు. చరిత్రలు ఎవరో చేయలేరు ఆ పాదయాత్ర. ఇవన్నీ గాడిదలు చేసే పాదయాత్ర అండి. చెరువులోకి నీళ్లు తాగితే సాయంకాలానికి మళ్ళీ రేపు పొద్దున ఇంజక్షన్ చేసుకుని బయలుదేరుతాయి. ఇలా పాదయాత్ర అనేది గాడిదలు గుంపుగా వెళ్తాయి చూసారా, దాంతో మీరు అనువాదం చేసుకోండి ఈ పాదయాత్రని. దానివల్ల ప్రజలకు 5 పేజీలు ఉపయోగం లేదు, అయితే కొంతమందికి ఉపయోగం ఉంది. వాళ్ళు వెనకాల వస్తున్నారు 1,000కి 2,000కి పాపం అది ఏదో వృత్తి కోసం భుక్తి కోసం వస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఈ పాదయాత్ర బాగా ఉపయోగపడుతుంది, ప్రజలకు మాత్రం 5 పేజీలు ఉపయోగం లేదు. పాదయాత్ర లోకేష్ పాదయాత్ర అనేది వెనకాల జనాలు బాగుపడతారు మాత్రం చాలా మంచి పాదయాత్ర ఇది. ఆ సోనియా గాంధీగా భయపడలేదండి, సోనియా గాంధీని ఢీ కొట్టొచ్చాడు ఆఫ్టర్ వీళ్ళేదండి బాబు 16 నెలలు జైల్లో ఉండి పాదయాత్ర చేసి ఇద్దరితో ఒకరితో స్టార్ట్ అయ్యి ఇద్దరితో స్టార్ట్ అయ్యి 60 సీట్లు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసి 150 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి అండి. భారతదేశంలో ఎవడండి జగన్మోహన్ రెడ్డి కష్టపడి చేసింది? ఎప్పుడు లేడు చేయకూడదు కూడా. ఆయన చూసి వీళ్ళు భయపడేదండి, ఈయన చూసి ఆయన భయపడుతున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సరే కౌరవుల చరిత్ర చెప్తోంది, కౌరవులు 101, పాండవులు 5, ఎవరిది విజయం అండి? పాండవులదే విజయం. రేపు వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే బీజేపీ అయినా సరే జనసేన అయినా సరే తెలుగుదేశం అయినా సరే కాంగ్రెస్ అయినా సరే కమ్యూనిస్టులు అయినా సరే ఎవరు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిదే విజయం. కౌరవులు అందరూ వెళ్ళిపోవాల్సిందే వెనక్కి, పాండవులదే విజయం. చరిత్ర చెప్తోంది అది గుర్తుపెట్టుకోండి. ఎవరికి తెలియని నిజం స్టేట్లో చంద్రబాబు చేసిన మోసం ఎలతా ఎలతా 2018లో చుక్క పెట్టేసి 150 ఎకరాలకి చుక్క పెట్టేస్తే దాంట్లో ప్రత్తిపాటి పుల్లారావు దేవినేని ఉమ వీళ్ళందరూ లెక్కిస్తే దాదాపు 50,000 ఎకరాలు వీళ్ళ పేర్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మగోడు కాబట్టి ఆ చుక్క తీసి ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పాడు, అది జగన్మోహన్ రెడ్డిది.